హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై. ఇది ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన రెగ్యులర్ డైట్లో తీసుకుంటే ఇంకా మంచిది. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చి ఇమిడేంతవరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు క్యాప్సికమ్ బాగా వేగిపోయింది. ఇలా క్యాప్సికమ్ మెత్తబడ్డాక అందులోకి తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తురిమి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దంచుకునైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అందులోకి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా క్యాప్సికమ్ ఫ్రై ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇది అన్నంలో కానీ చపాతీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. Thanks for watching. Please subscribe to our channel Pavitra's Cookbook.